హాయ్, ఎల్లరికి వణకం అండ్ హాయ్ అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్, హాయ్. సో యాక్చువల్లీ టుడేస్ లైవ్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీథింగ్, లైక్ నాట్ అబౌట్ మూవీస్ ఆర్ ఎల్స్ ఎంటర్టైన్మెంట్ ఆర్ సంథింగ్. ఈరోజు మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఈరోజు నేను లైవ్ పెట్టింది కూడా ఒక దొంగ బాడకోగాడు, ఎవడో పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నాడు కదా, ఆ ముంజాకొడుకి కొంచెం క్లాస్ పీకాల్సిన అవసరం వచ్చింది. సో అందుకే ఇక్కడికి లైవ్కి రావడం జరిగింది. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ గురించి ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక దయచేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎవడో పొద్దున్న ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి దొంగ ముంజా కొడుకు, కుక్కలో పందులు మింగితే పుట్టిన ముంజా కొడుకు ఎవడో జగన్మోహన్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అది తాట తీద్దామని వచ్చానమాట ఈరోజు. జూజూబీ అంట వీడికి, ఆంధ్రప్రదేశ్ జూజూబీ, ఇండియన్ పాలిటిక్స్ అంటే జూజూబీ. ఈడు చైనా సంకనాకి, చైనాలో కుక్కలో పందులు ఆవులు గేదెలు తినే ఈ కుక్క మాంసం తినే గుద్దలో నిమ్మకాయ గాడు, ఏమంటారు గుద్దలో నిమ్మకాయ బాబా ఈడు. ఈడే కదా చెప్తాడు, ఇలా ఏదో మసి పూసుకుని వచ్చి గుద్దలో నిమ్మకాయ బాబా ఈడు. ఎరా ముంజా కొడక, నువ్వు ఎక్కడెక్కడో ఉండి పిచ్చ నాటకాలు ఆడటం కాదురా, ఆంధ్ర రారా, ఆంధ్ర వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడరా బాడకో. నీ బతుకెంతరా, మొన్నటి దాకా అందరి దగ్గర అందరిని నాకు డబ్బులు లేవండి, నా ఛానల్ రన్ చేసుకోవడానికి నేను వేరే దేశాలు వెళ్ళడానికి నేను మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాను, నా అకౌంట్కి డబ్బులు వేయండి అని అడుక్కుని తెచ్చావు కదరా. ఈరోజు ఆంధ్రాలో ఇన్ని పథకాలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని పెచ్చ నాటకాలు మింగుతున్నావు రాబే, నిలబెట్టి చీల్చుతా నా కొడక. ఎక్కడెక్కడ ఉండి మాట్లాడటం కాదు ఆంధ్ర రారా నా కొడక. జగన్మోహన్ రెడ్డి నాని అంత పొగరెక్కిందారా నీకు, అంత బలిసిందా, వట్టకాయల మీద ఉన్న చర్మం లాగి పీక్ కొడక, తొక్కుతా నారదీసిందో నుంచా కొడకని. నీ బతికంతరా, నీ బతుకంతరా బాడకో. కుక్కలు పందులు ఎక్కితే పుట్టావా నువ్వు, ఇండియాను అవమానించి మాట్లాడతాడు, ఆంధ్రాను అవమానించి మాట్లాడతాడు. ఆంధ్రాలో పథకాలు తింటుంటే పేదోళ్ళు సోమరులను చేస్తున్నావంట డబ్బులు ఇచ్చి. నువ్వు చెప్పాలరా, నువ్వు 4 దేశాలు తిరిగినంత మాత్రాన పెద్ద పత్తిత్తువా జోగడగని. నీ బతుకుని కుక్కల మింగ, నువ్వు ఇటు ఒక నల్లావిడంట తెల్లావిడంట అది ఇది కొట్టుకుని చచ్చి మధ్యలో ఈ గుంటలు నన్ను ఏడిపేస్తా ఏందిరా అంటే, నువ్వు కలర్స్ మాట్లాడుతున్నావు, బాడీ షేమింగ్ చేస్తున్నావు, తెల్లదాన్ని పిసికేస్తున్నారు, ఏందిరా నీ లాంగ్వేజ్ ఏందిరా. ఒక భారతీయుడిగా ఒక ఆడదాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన విధానం అది, నువ్వు ఇక్కడ రెస్పెక్ట్ చేసే విధానం లేకే నీ సొంత పెళ్ళం నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా దరిద్రపులని చావడక. నీ అమ్మ నీకు అసలు నీకు గౌరవైందిరా, నీకు గౌరవైందిరా, నీకు వట్టకాయలు ఉంటే రారా నువ్వు ఆంధ్రాకి రారా. జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటాడేమో, మేము సైలెంట్గా ఉండాలని చావడక. ఎక్కడెక్కడో కూర్చుని ఏదో ఈ సోషల్ మీడియాలో వీళ్ళు నీకేమైనా సపోర్టర్లు ఉంటే అది ఏమన్నా పెద్ద ఇది అనుకుంటున్నావు మేము లంజావాడక. నిన్ను ఒక ఆంధ్రావాడు అనే, మొన్న ఆంధ్రావాడు అంటే గుర్తొచ్చింది, నువ్వు వైజాగ్ లంజావాడుకువే కదా, భీమిలీనే కదా. వైజాగ్లో పోర్టులో 40 బోట్లు తగలబడితే
ఒక వీడియో చేసేవారా? ఆంధ్ర గురించి ఆలోచిస్తావు కదా, ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతున్నావు కదా, లంజా వడక నువ్వు. 40 బోర్డులు కాలిపోతే విచారం వ్యక్తం చేసావా నువ్వు? మత్స్యకారులు నష్టపోతే నువ్వు విచారం వ్యక్తం చేసావా? ఒక వీడియో పెట్టావా? ప్రపంచయాత్రి కూడా నువ్వు ఏంద్రా? ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతున్నావు ఏంద్రా? ఏం మాట్లాడడానికి నీకు హక్కు ఉంది? ఆంధ్రాలో నువ్వు ఉండవు, ఎక్కడెక్కడో మింగించుకుంటావు, ఆడవాళ్ళందరినీ గోక్కుంటా వాళ్ళని రాసుకుని పూసుకుని తిరిగే నువ్వు ఏదో పెద్ద గొప్ప విజయం ఏదో సాధించినట్టు. చైనా వాళ్ళు సంక నాకండి అంట, చైనా వాళ్ళు గుద్ద నాకాలంట. ఎందుకు నాకాలి? నువ్వు నాక్కుంటున్నావు, నువ్వు నాకింది చూపించుకుంటూ నువ్వు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటున్నావు లంజ కొడక. మేము చైనా వాళ్ళని సంక నాకాలా? చైనా వాళ్ళు గుద్ద మేము నాకాలా? ఇండియన్స్ ఎందుకు నాకాలరా? నువ్వు చెప్పడానికి నువ్వెవర్రా దేశద్రోహి? ఆంధ్ర వాళ్ళు డబ్బులు కావాలి అడుక్కొని మళ్ళీ దేశాలు తిరుగుతావు లంజ కొడకని. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, మాట్లాడరా. నీకు ఈ రోజు పతనం స్టార్ట్ అయింది రా లంజా వడక, ఈ రోజు పతనం స్టార్ట్ అయింది. నువ్వు మాట్లాడుతున్నావు కదా జింబాబ్వేని నువ్వు కంపేర్ చేసావు కదరా, నీకు ఒక విషయం తెలుసా? ఆంధ్ర తలసరి ఆదాయం గత 5 ఏళ్లలో 17వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎదిగిందిరా దరిద్రుడా. అంతకు ముందు ఆదాయం ఉండేది కాదు, అంటే ఒక 17వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 9వ స్థానానికి ఎగబాకింది. తెలుసాది? నువ్వు మిడతలు పట్టుకుని తినే మిడతల సూపు, పందుల లెగ్స్, పోర్కులు, లేకపోతే ఆవులు తినే లంజా కొడుకు, నీకేం తెలుసురా? నీకు లెక్కలు తెలియవు, లెక్కలో బొక్కలో ఏమీ తెలీదు. అంటే అంటున్నాడు వీడు ఆంధ్ర వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. పేరు ఎత్తలేదు లంజా కొడుకు, ఇండైరెక్ట్ గా వీడు చెప్పేది ఏంది, జనాలు సోమరిపోతులను చేస్తున్నాడు, రేపు పొద్దున అందరూ ఉన్న వాళ్ళు అయిపోతే ఇంకా అసలు పనిచేసే వాళ్ళు దొరకరు అని చెప్పేసి వీడు ఉద్దేశం అనమాట. అంటే ఏంటి, పేదోడు పేదోడుగానే ఉండిపోవాలి, లేడీస్ ఎదగకూడదు, లేబరోడు లేబర్ పనే చేసుకుని బతకాలి, ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉండిపోవాలి, పెత్తందారులు పెత్తందారులు ప్లేస్ లోనే ఉండిపోవాలి. అరే నువ్వు ఎవరి దగ్గర నుంచి ఫండ్ తీసుకున్నావో మాకు తెలియదారా? ఏ కుక్కల దగ్గర నుంచి, నీకు ఏ బొల్లిగాడి దగ్గర నుంచి నీకు ఇదేంటి సమోసాలో డబ్బులు చుట్టించారో మాకు తెలీదా? ఏ దేశంలో ఉండి మొత్తం ప్యాకేజ్ తీసుకుని మాట్లాడుతున్నావు రా ప్యాకేజ్ కుక్క? ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలీదా నీకు ప్యాకేజ్? ప్యాకేజ్ వస్తే ఏదైనా మాట్లాడేస్తావారా? అసలు నీ డబ్బులు కోసం నువ్వు ఒక యూట్యూబర్గా ఒక పార్టీని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్ర భవిష్యత్తుని నువ్వు వాళ్ళకి అమ్మేస్తావా? ఇన్ఫ్లుయెన్సర్గా ఇలాంటి మాటలు మాట్లాడేస్తావా? ఆయన రెడ్లు గురించి మాట్లాడేవింట్రా? ఏంది ఈ రోజు రేపు ఒక క్రిస్టియన్స్ నన్నా, ఒక ముస్లిమ్స్ నన్నా, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ నన్నా, బీసీ నన్నా, ఎవరినన్నా ఊరుకునే స్థితిలో ఎవ్వరు లేరు. అలాగే ఒక రెడ్డిగా చెప్తున్నా లంజా కొడక, నువ్వు ఆంధ్ర రారా? నా కొడక ఆంధ్ర రారా? రెడ్లతో పెట్టుకుంటావురా అబ్బే? నీకేం చేశారా రెడ్లు అన్యాయం? రెడ్లు పడేస్తావు ఇందిరా నీకు? నీకు ముందు నుంచి రెడ్లు అంటే పడదంటగా ఏం చేశారు అన్యాయం? అసలు విశాఖని రాజధానిగా ఇచ్చారు, విశాఖ వాడిగా వీడు ఎప్పుడు ఒక సంతోషం పడలేదు. వీడు జగన్ అన్న విశాఖని రాజధాని చేశారా కుక్క?
విశాఖ వాసిగా ఏ రోజైనా నువ్వు సంతోషం వ్యక్తం చేసావా? ఈ రోజు ఎత్తి చూపిస్తున్నావు ఆంధ్ర గవర్నమెంట్ ని? ఒకే ఒక్క వేట్ వేసామనుకో రెండవుతావు నువ్వు. అసలు నీతి ఆయోగ్ ఇదేంటి నివేదిక ప్రకారం 11-12 శాతాల్లో ఉన్న పేదరికం ఈ రోజు 6% పడిపోయింది. అంటే 6% వచ్చారు, పేదరికం తగ్గిపోయింది. చైనా వాడి సంఖ్య నీకు బాగుంటే, జింబాబ్వే వాడి సంఖ్య బాగుంటే అక్కడ నాకు దాకా కూర్చో, తెల్లదాన్ని ఓ పక్కన నల్లదాన్ని ఒక పక్కన వేసుకుని తిరుగుతున్నావు. నువ్వే చెప్తున్నావు అది తెల్లదే నల్లదే అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తున్నావు. నీకెందుకురా ఆంధ్ర రాజకీయాలా? నీకు నువ్వేం చేసావురా? నువ్వు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నావు, నెలకి 3-5 కోట్లు సంపాదిస్తున్నావంట. మరి అన్ని కోట్లు సంపాదించి ఏ రోజైనా వెనకబడిన శ్రీకాకుళం, నువ్వు విశాఖే కదా, శ్రీకాకుళం చుట్టుపక్కల వెనకబడిన గ్రామాలకి నువ్వేం చేసావురా? ఒక్కొక్క ఒక మంచి కార్యక్రమం చేసావా? అసలు పేదల బాధలు ఎలా ఉంటాయో తెలుసా నీకు? ఒక పూట తిని తినక రైతులు అసలు ఇంకా ఈ వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోదాం. ఈ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ వ్యవసాయాన్ని వదిలిపెట్టేద్దాం, అసలు వ్యవసాయం వల్ల ఏమొస్తుంది నా బందా అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు. రైతులు కూడా పంట నష్టం రాదు, విత్తనాలు సరైనవి దొరకవు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న టైంలో మీరు వ్యవసాయం చేయండి అయ్యా అని చెప్పి ఎంకరేజ్ చేసి రైతుకు భరోసా ఇచ్చి బీమా ఇచ్చి 0% వడ్డీ ఇచ్చి వడ్డీకి డబ్బులు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందయ్యా. ఈరోజు రైతులు మన కోసం అన్నం పండిస్తున్నారు. మొన్నటి దాకా నాడు నేడు ఒకసారి స్కూల్స్ పరిస్థితి చూడరా? ఫీజు రీఎంబర్స్మెంటు, జగనన్న గోరుముద్ద, అసలు అన్నానికి నోచుకొని పిల్లలు అట్లీస్ట్ స్కూల్కి పిల్లలకు అన్నం మంచి అన్నం పెడతారని చెప్పేసి ఈ మధ్య తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు. చక్కగా ఎవరైతే స్కూల్ పిల్లలు స్కూల్ మానేశారో వాళ్ళందరినీ ఎత్తుక్కుంటా వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ప్రతి ఒక్కళ్ళకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అసలు అసలు అవ్వలైతే అనాథాశ్రమాల్లో పాడేస్తున్న వాళ్ళని పింఛనిచ్చి ఆదుకుని వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చేలాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే వితంతువులకి పింఛనిస్తున్నాడు. భర్త లేకపోయినా కూడా సొంత తమ్ముడులాగా వాళ్ళకి నెల నెల అంతా ఇస్తున్నాడు. అలాగే వికలాంగులకు కూడా పింఛన్లు, ఎక్కడ డబ్బులు ఆ పట్ల. డ్వాక్రా మహిళలకి, అలాగే ఇదేంటి ఎవరైతే వ్యాపారం చేసుకుందాము అని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుందామని ఆ స్త్రీలకి అందరికీ కూడా లోన్లు ఇచ్చి వాళ్ళకి వ్యాపారాలు పెట్టించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఒక ఏజ్ గ్రూప్ కాదు, అలాగే పెద్ద చదువులు చదువుకుందాం వేరే దేశాలకు వెళ్దాం అనే వాళ్ళకి కూడా డబ్బులు అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఫస్ట్ చదువుకోండి అమ్మా అని చెప్పి సొంత మేనమామలాగా ఇంత పిల్లోడి దగ్గర నుంచి డిగ్రీలు చదువుకునే పిల్లల వరకు ఈరోజు ఫీజులు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదా జనాలు సోమరిపోతులు చేయడం అంటే? ఇదా విద్యార్థుల్ని, పేద విద్యార్థులను ఆదుకోవడమా? ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ డాక్టర్ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అనుకోవడమా? ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినా, ఒక 108 తీసుకొచ్చినా, ఈరోజు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోకుండా లేకపోతే ఎక్కడ ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఈరోజు 108 వస్తుందంటే ఎవరు రా చేసింది? ఎవరు చేసింది? వైఎస్ఆర్. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ని అసలు డైరెక్ట్గా ఇళ్లదాకా తీసుకొచ్చేస్తున్నారు కదా. ఈ సచివాలయ సిస్టమ్ కావచ్చు లేకపోతే వాలంటీర్ల సిస్టమ్ కావచ్చు, ఈరోజు ఎక్కడికి మీరు బయటికి వచ్చి ఇదేంటి ఎండల్లో క్యూల్లో నిలబడకండమ్మా. అవ్వల్లారా, అమ్మమ్మ, ఇదేంటి నానమ్మల్లారా, మీరందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు, నా కుటుంబ సభ్యులు. మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఇంటికే పంపిస్తాను. పింఛన్ అవ్వచ్చు లేకపోతే బియ్యం అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, ఉప్పులు అవ్వచ్చు అని చెప్పి అన్ని ఇంటికి పంపిస్తున్నాడు. ఏ గవర్నమెంట్ చేసింది? ప్రపంచ యాత్రికుడా చెప్పు, ఏ ప్రపంచంలో ఏ రాష్ట్రం చేస్తుంది, ఏ దేశం చేస్తుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు? ఈ సేవా కార్యక్రమాలు నీకు జనాలు సోమరులు చేస్తుందా? అంటే నీ ఉద్దేశం ఏంటి?
ఈ ముసలోళ్ళందరూ రోడ్ల మీద ఎండల్లో నిలబడాలి. ఈ ఈ వృద్ధులు, ఈ వికలాంగులు వీళ్ళందరూ రోడ్ల మీద పింఛన్ కోసం లైనుల్లో నిలబడాలి. అలాగే ఈ మహిళలు ఎవరైతే ఇంత ఇదేంటి లోన్లు తీసుకొచ్చుకుని వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ వ్యాపారం పెట్టుకుని ఎదగకూడదు, లేబర్ల లాగే ఉండిపోవాలి. ఇదేనా నువ్వు చెప్పేది? ఇందుక ఇదా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం? ఇదా సోమర్ధనం చేయడం, సోమరిపోతులు చేయడం అంటే ఇదా? పేద విద్యార్థులకు అంత అన్నం పెట్టడం, స్కూల్స్ లో ఒక వాష్రూమ్స్ దగ్గర నుంచి అన్ని ఒక ఒక లేడీస్ కి ఒక విద్యార్థికి విద్యార్థినికి శానిటరీ నాప్కిన్స్ దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఒక ఆడపిల్లకి. తప్ప అది పాపమా? ఇదివరకు వాష్రూమ్స్ ఎలా ఉండయో తెలుసా అన్వేష్? ఒక అమ్మకి అబ్బకి పుట్టుండుంటే నువ్వు ఇలాంటి గాలి మాటలు మాట్లాడవు. సంక్షేమ పథకాల్ని సోమరిపోతులతో పోలు ఇదేంటి సోమర్తనాన్ని చేస్తున్నారు, సోమరిపోతులను చేస్తున్నారు అనే మాట మాట్లాడేవు చూడు. నువ్వు ఈ ఈ యాత్రల్లోనే ఎక్కడో చోట ఏదో యాక్సిడెంట్లో చస్తావు నా కొడక. కుక్కల్ని తినే కొడుకు ఈయన కొడుకుకి కుక్క బుద్ధి కాకపోతే ఏమొస్తుంది అసలు? కుక్కలు తినే చైనా అంట వీడికి గొప్ప దేశం అయిపోయిందంట. ఆళ్ళని చూసి మనం నేర్చుకోవాలంట. ఈ ఆంధ్ర రాజకీయాలు అలాగే ఇండియా రాజకీయాలు వీడికి జూజూపి అంట. జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకొకసారి మాట్లాడరా నా కొడక? వెనక ముందు ఏం చూడవు నా కొడక. ఇక్కడ నా కొడక వరకే ఆపుతున్నాను. నాకు నాకు వచ్చే నాకు అసలు కంట్రోలే అవ్వట్లేదు నా బీపీ. వీడు జూజూపి ప్రపంచయాత్రికుని, ప్రపంచయాత్రి ఏంటి ఇప్పుడు నీకు గండపండారం పెట్టేసి లేకపోతే గుద్దలో నిమ్మకాయలు పెట్టాలా ఏంటి ఇప్పుడు? నువ్వు చేసిన దానికి లేకపోతే గుర్రాలతో పెట్టించమంటావా నీ గుద్దలో? అంటే డబ్బులంటే ఉచితంగా పనిచేస్తున్నారంట. సంక్షేమ పథకాలు అవి ఉచితంగా కాదు. ఎవరికో పనికిరాని ఎదవకి లేకపోతే ఆల్రెడీ ఎదిగిపోయిన ఎదవకి ఎవరు సాయం చేయట్లేదు. పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి సంక్షేమ పథకాల పేరుతో మీరందరూ ఎదగండి, మీరు ఈ పేదరికంలోంచి బయటికి రండి, మీరు వేళ్ళకి ఇంత ముద్ద తినండి, ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోండి, వికలాంగులు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, అలా ఏదో ఒకటి చేయండి, మేము సహకరిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం తోడ్పడుతుంది ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పుతో దెంగుతలు అంజవాడక. ఇంకొకసారి రెడ్డి జోలికి వచ్చావనుకో, అరే మర్చిపోయాను, సాటి యూట్యూబర్లను కూడా నువ్వేదో పెద్ద జూజూబీ గడివి నువ్వు ఇదేంటి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తూ ఉంటావంట లంజావడక. నాలాంటి తగలేదు, ఏ తొక్కుతా లంజావడక. ఇక్కడ ఏదో పిచ్చి కామెంట్స్ పెడుతున్నారే, అదిగో వాళ్ళు నీ ఫాలోవర్సే అనుకుంటా, అందుకే వాళ్ళు బతుకులు అలా ఏడుస్తాయి. మేము ఎలాగే కనపడాం కదా అని పిచ్చి పుక్కు కామెంట్స్ అన్ని పెట్టుకుంటా కూర్చుంటారు వీళ్ళు. ఆ బొల్లిగాడి సంఖ బాగా బాగున్నట్టుంది, ప్రపంచయాత్రికుడే వచ్చి ఆ బొల్లి కొంచెం క్లీన్ చేయొచ్చు కదరా. అక్కడి నుంచే కదా నీకు ప్యాకేజ్ వచ్చింది. ఆ పోహాసేనిగాడికి నెలకి 10 లక్షలు అంటాడుకి నెల నెల మాట్లాడినందుకు. ఇలాగ నీలాంటి జూజూబీ యూట్యూబర్స్ ని ఐటీడిపి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మొరిగేస్తున్నట్టుంది. అంటే వీళ్ళకి ఓటమి భయం ఎక్కువైపోయి ఇలా యూట్యూబర్లకి రూపాయి అర్ధరూపాయికి మాట్లాడించుకోవడం ఈ ఐటీడీపీకి అలవాటైన పని అనమాట. ఆ పోహాసేనగాడికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పగులుతుంది,
ఈడికి కూడా దేశ ద్రోహం కింద లోపలేసి నాలుగు గుద్దలో నాలుగు నిమ్మకాయలు పెడితే ఈడికి కూడా బుద్ధి వస్తుంది. అన్వేష్, ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. ఇక నుంచి నీకు అన్ని బ్యాడ్ డేసే. ఈ జూజూపీ లంజా కొడుకుల్ని ఐటీడీపీ వాళ్ళని ఏమన్నా నమ్ముకుని నువ్వేదో అనుకుంటున్నావేమో, వాళ్ళకి ఎలక్షన్స్ అయిన తర్వాత ఉంటుంది. థ్యాంక్ యూ.